నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి భరత్ ప్రణాళికాబద్ధంగా హామీలన్నీ అమలు చేస్తామని వెల్లడి. ధర్మవరంలో స్వచ్ఛ భారత్ ట్రాక్టర్ల పంపిణీ, చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్న మంత్రి సత్యకుమార్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు ముందుకు రావాలి, ఉద్యోగ నియామకాలకు వర్తింపచేయాలన్న మందకృష్ణ. అంబాజీపేటలో ఆటో రుడ్డికొన్న ఆర్టీసీ బస్సు, 8 మంది ప్రయాణికులకు గాయాలు. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, పాఠశాలపై దాడులు, 100 మందికి పైగా మృతి.